Hello friends, welcome to KHR Rocking Updates. ఏపీ టెన్త్ వాళ్ళకి ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కానున్నాయి సో వాళ్ళందరికీ కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ అయితే బాగా సో ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి అసలు ఏం జరగబోతుందని చెప్పి మంది డౌట్ ఉంది సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా ఈ వీడియో చివరి వరకు చూడండి సో ముందుగా ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత చాలా మంది టెన్షన్ పడతారు దయచేసి ఎవరో టెన్షన్ పడకండి ఎప్పుడు రాసి లాగే ఫీల్ అవ్వండి సో ఎందుకంటే టెన్షన్ పడడం వల్ల మీకు వచ్చిన ఆన్సర్స్ అనేది మర్చిపోయే అవకాశం ఉంది దయచేసి ఎవరో టెన్షన్ పడకండి ఫ్రీగా అయితే అయితే ఉండండి మీరైతే తర్వాత అక్కడ అయితే మీ చుట్టుపక్కలంతా చెక్ చేయండి అంటే కింద పేపర్స్ ఏమైనా ఉన్నా కానీ మీద నెట్టే అవకాశం ఉంది సో అందుకోసం అక్కడ అంతా కూడా చుట్టుపక్కల ఏవీ లేకుండా చూసుకోండి తర్వాత ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే చాలా మంది మర్చిపోతున్నారు సో ఏంటంటే మళ్ళీ మన గవర్నమెంట్ అయితే హాల్ టికెట్స్ అనేవైతే వెబ్సైట్లో రిలీజ్ చేసింది అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రిన్సిపల్ గారి సంతకం లేకపోయినా కానీ మీకు అయితే ఎలా అయితే ఉంది ఈ రోజు నుంచి అయితే హాల్ టికెట్లు అయితే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేశారు తర్వాత ఇన్యూజ్ అయితే మీకు అయితే ఒక ఓఎంఆర్ అయితే ఇస్తారు అది అయితే ఫిల్ చేయాలి సో ఇన్యూజ్ చెప్పే వరకు కూడా మీరు అయితే ఎవరు కూడా ఫిల్ చేయకండి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో వచ్చిన ఓఎంఆర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవని మాత్రం చెక్ చేసుకోండి ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీరు ఏం చేయనక్కర్లేదు ఒక కరెక్ట్గా లేకపోతే కనుక ఇన్యూజ్ అయితే ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళైతే మారుస్తారు సో పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలని చెప్పి చాలామంది అడగచ్చు అంటే మీ క్వశ్చన్స్ అనేవి ఎలా రాయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మీరు ముందుగా ఏంటంటే వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ముందుగా అయితే రాయండి రాని క్వశ్చన్స్ అన్నీ తర్వాత అయితే ఆలోచించండి ఎందుకంటే ఫస్ట్లో రాసిన అయితే కొంచెం ఇంప్రెషన్ అయితే ఉంటుంది అందరూ కూడా కొంచెం ఫస్ట్లో అయితే రాయడానికి అయితే ట్రై చేయండి వచ్చిన క్వశ్చన్స్ అయితే సో ఏది క్వశ్చన్ ముందుగా వచ్చో ఆ క్వశ్చన్ అయితే రాయండి పర్ఫెక్ట్గా ఏంటంటే మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అయితే బాగా మెన్షన్ చేయండి సో క్వశ్చన్ నెంబర్ వేరే వేరేగా వేసి ఆన్సర్స్ ఒకటి రాసి అనుకుంటారు సో క్వశ్చన్ నెంబర్ అంతా కూడా పర్ఫెక్ట్గా వేయండి అన్నీ చెక్ చేసుకోండి మీకు వచ్చిన క్వశ్చన్స్ అయితే బాగా రాయండి ముందుగా అయితే తర్వాత రాని కొంచెం అయితే తర్వాత ఆలోచించి రాయండి అలాగే మీరు ముందుగా ఏంటంటే టైం మేనేజింగ్ అయితే ఉండాలి ఎగ్జామ్స్ టైంలో అయితే ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్కి ఎంతసేపు రాయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మీరు కరెక్ట్గా మీకు ఏ కోచిన్ అయితే వచ్చో ఏ క్వశ్చన్ సేపు పడుతుందో మొత్తం మేనేజ్ చేసుకుని కరెక్ట్గా ఎగ్జామ్స్ అయితే రాయండి అలాగే స్మార్ట్ వాచెస్ కానీ అలాంటివి కూడా ఎలా ఉంటే ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఉండదు ఎలా అయితే ఉండదు స్మార్ట్ వాచెస్ అనేవి అయితే ఎలా ఉండదు అది గుర్తుంచుకోండి నార్మల్ వాచ్ అయితే పెట్టుకోండి లేదా టైం వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు కరెక్ట్గా టైం మేనేజ్ చేసుకుని ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి అలాగే లాస్ట్లో ఎగ్జామ్ అయిపోయాక వెంటనే ఇచ్చేసి పేపర్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోకండి ముందుగా మీరు ఏం రాశారు ప్రతి క్వశ్చన్ నెంబర్ పిన్ టు పిన్ అంటే పాయింట్ టు పాయింట్ వేశారా లేదా ప్రతిదీ చెక్ చేసుకుని తర్వాత అయితే పేపర్ అయితే ఇవ్వండి చెక్ చేసుకుని వెళ్తే కనుక మీరు మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే కానీ కరెక్ట్ చేసుకోలేరు ముందుగా ఎగ్జామ్ అయిపోక పేపర్ అయితే వెంటనే చెక్ చేసుకునే తర్వాత పేపర్ అయితే ఇవ్వండి సో కోవిడ్ ప్రకాషన్స్ తీసుకొని రాస్తున్నారు కాబట్టి మాస్క్ శానిటైజర్ అయితే కంపల్సరీ అందరూ కూడా బాగా రాయండి ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తున్నాయని అని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టెన్త్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి ఇలాంటి వీడియోస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా ఆశిస్తున్నాను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాబాయ్ నో